ఈనాటి ధ్యానాంశము ఆదరణ, ఎంకరేజ్మెంట్. కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి అని అపోస్తలుడైనటువంటి పౌలు దశలోనికిలో ఉన్నటువంటి సంఘమునకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి, ఎంకరేజ్ వన్ అనదర్ విత్ దీస్ వర్డ్స్, కంఫర్ట్ వన్ అనదర్ విత్ దీస్ వర్డ్స్ అని అపోస్తలుడైనటువంటి పౌలు దశలోనికిలో ఉన్నటువంటి సంఘానికి చెప్తూ ఉన్నాడు. నేను నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాను అని మానవులను సృజించిన సృష్టికర్త అయినటువంటి యేసయ్య చెప్తూ ఉన్నారు. నిన్ను విడువను, ఎడబాయను అని యేసుక్రీస్తు ప్రభువు తన బిడ్డలైనటువంటి మానవులందరితో చెప్తూ ఉన్నారు. నెవర్ విల్ ఐ లీవ్ యూ, నెవర్ విల్ ఐ ఫర్సేక్ యూ అని మానవులను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటలు వాగ్దానముగా నేడు మానవులకు ఇస్తున్నారు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ చక్కని ఆదరణకరమైనటువంటి మాటలు హెబ్రీలకు వ్రాసిన పత్రికలో వ్రాశారు. మిమ్మును ఎన్నడును విడువను, ఎడబాయను. నేడు భూలోకంలో ఉన్నటువంటి మానవులు ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు, ప్రోత్సాహం కొరకు ఎదురుచూచేవారిగా ఉన్నారు. కాబట్టి మన మాటలు మన చుట్టూ ఉన్నటువంటి వారికి, మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి, మన స్నేహితులకి, మన పొరుగువారికి ఓదార్పునిచ్చేవిగా ఉండాలి, ఆదరణనిచ్చేవిగా ఉండాలి, సమాధానపరిచేవిగా ఉండాలి. కానీ కోపాన్ని రేపేవిగా, దుఃఖాన్ని కలుగుచేసేవిగా, ఘర్షణను కలుగుచేసేవిగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినంత కాలము నలిగిన వారిని, కృంగిన వారిని, నిస్సహాయతలో ఉన్నటువంటి వారిని ఎంతగానో ఓదార్చారు, ఆదరించారు, ప్రోత్సహించారు. ఆ యేసుని యొక్క మాటలు మనుష్యులకు ఓదార్పు కలుగు చేస్తాయి. ఎవరైనా నిట్టూర్పులో ఉన్నారా, నిరాశలో ఉన్నారా, నిస్సృహలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, ఓదార్పు లేకుండా ఉన్నారా, ఆదరణ లేకుండా ఉన్నారా, వారు యేసునొద్దకు వచ్చినప్పుడు యేసయ్య వారితో స్పష్టముగా మాట్లాడేవానిగా ఉన్నాడు. మీ దేహము ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? నో యు నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ. మానవుడు దేవుని పోలికలో, దేవుని రూపంలో సృజించబడ్డాడు గనక దేవుని ఆత్మ మానవునిలో నివసిస్తూ ఉంది. ఆ దేవుని మానవుడు ప్రార్థించినప్పుడు తన హృదయ స్థితిని, తన జీవితంలో ఉన్నటువంటి భారాన్ని, శ్రమను, అవసరతను, కష్టాన్ని రహస్యమందు చూచున్నటువంటి దేవునికి ప్రార్థనలో విన్నవించుకున్నప్పుడు దేవుడు అంతరంగంలో నుండి మాట్లాడే దేవునిగా ఉన్నాడు. దేవుడు స్పష్టముగా
నీలో ఉంచబడినటువంటి దేవుని ఆత్మ ద్వారా నీతో మాట్లాడేవానిగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనంతా గొప్పవాడైనప్పటికీ కూడా వినయము గలవారి యొద్ద, సాత్వికుల యొద్ద వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకు వారి యొద్ద నివసిస్తూ ఉన్నాడు అని యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఆకాశ మహాకాశములను, భూగోళములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవరాశులను సృజించినటువంటి అదృశ్యుడైనటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు వినయము గలవారి యొద్ద, సాత్వికుల యొద్ద నివసిస్తూ ఉన్నాడు. ఎందుకని? నలిగిన హృదయము గలవారిని, విరిగిన హృదయము గలవారిని, ఓదార్పు నొల్లక దుఃఖములో ఉన్నటువంటి వారిని, తమ సమస్తము కోల్పోయి బాధలో ఉన్నటువంటి వారిని, అట్టివారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు సర్వోన్నతుడైనటువంటి దేవుడు వినయము గలవారి యొద్ద, సాత్వికుల యొద్ద నివసించుచు ఉన్నాడు అని యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలలో ఒక పొల్లైనా ఒక సున్నా అయినా కొట్టి వేయబడదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. దేవుని వాక్యసారము సత్యము. యేసులో ఉన్నటువంటి వారు, యేసును పోలి జీవించాలి అని ఆశపడుతున్నటువంటి వారు సత్యమును ప్రేమించేవారిగా ఉండాలి. అప్పుడు ఆ సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది. యేసయ్య ఇజ్రాయెల్ దేశంలో చెదిరిపోయినటువంటి యాకోబు యొక్క 12 గోత్రముల వారిని సమకూర్చుటకు, వెదకి రక్షించుటకు, మరలా ఇజ్రాయెలు కాపరి యొద్దకు వారిని, సృష్టికర్త యొద్దకు వారిని, వారి దేవునితో వారిని అంటుకట్టుటకు వారు చక్కగా ఫలించినట్లు నిజమైనటువంటి ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తుతో చెదిరిపోయినటువంటి యాకోబు యొక్క 12 గోత్రముల వారు, యాకోబు యొక్క సంతతి చక్కగా నిజమైనటువంటి ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుతో అంటు కట్టబడి బహుగా ఫలించినట్లు వారిని పిలచుటకు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు ఇమానుయేల్ దేవునిగా ఇజ్రాయేలునకు యెషయా ప్రత్యక్షపరచబడ్డారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు దావీదు పట్టణంలో బెత్లెహేములో కన్య అయిన మరియమ్మ గారి గర్భంలో శిశువుగా ఉద్భవించినప్పుడు పశువుల పాకలో, పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పొరుండినటువంటి ఒక చిన్న బాలుని జ్ఞానులు చూచి ఆరాధించారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఎంతో దూరం నుంచి, తూర్పు దేశం నుంచి 3 జ్ఞానులు ఆకాశంలో ఒక కాంతివంతమైనటువంటి గొప్ప వెలుగునిచ్చు నక్షత్రము ఉద్భవించుట చూచి, ఈ నక్షత్రము, ఈ గొప్ప వెలుగు లోక రక్షకుని జననమును గూర్చి తెలియజేస్తూ ఉన్నది అని జ్ఞానులు గ్రహించారు. ఇప్పుడు మనం సైన్స్లో చూసినట్లయితే నాసాను గురించి, ఆస్ట్రోనమర్స్ని గురించి, ఆస్ట్రోఫిజిక్స్ని గురించి, స్పేస్ సైన్స్ని గురించి ఎంతగానో మనము ప్రతి దినము వార్తల్లో, సమాచారంలో, న్యూస్లో వింటూ ఉన్నాము. ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రోనమీ, నాసాలో జరుగు పరిశోధనలు అన్నీ కూడా ఆకాశంలోని, స్పేస్లోని మరుగైనటువంటి విషయాలను పరిశోధిస్తూ ఉన్నవి. అలాంటి
పరిశోధనలు జరిగించినటువంటి శాస్త్రులు ఇప్పుడే కాదు, 2000 సంవత్సరములకు పూర్వము తూర్పు దేశంలో ఉన్నారు. వారు ఏ పరికరాలు ఉపయోగించారో బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. వారు శాస్త్రాలను పరిశోధించేవారు అని మాత్రము వ్రాయబడి ఉన్నది. గ్రంథాలను పరిశోధించేవారు అని వ్రాయబడి ఉన్నది. ఆ శాస్త్రాల్లో, ఆ గ్రంథాల్లో మెస్సయ్య, లోకపాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, మానవుల యొక్క విమోచకుడు, మానవులందరినీ కూడా మరణంలో నుంచి జీవములోనికి దాటించే రక్షకుడు ఉద్భవించినప్పుడు ఒక గొప్ప నక్షత్రము ఉద్భవిస్తుంది. యాకోబులో నక్షత్రము ఉదయించును అన్న ప్రవచనమును ఈ జ్ఞానులు ఎరిగి ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ గొప్ప నక్షత్రము ఆకాశంలో ఉద్భవించిందో ఆ నక్షత్ర కాంతిని వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ఇజ్రాయెల్ దేశంలోని దావీదు పట్టణంలోనికి ఈ ముగ్గురు జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించారు. ఈ జ్ఞానులు ఏ విశ్వాసానికి సంబంధించిన వారు? ఈ జ్ఞానులు ఏ భాషకు సంబంధించిన వారు? ఈ జ్ఞానులు ఏ దేశానికి సంబంధించిన వారు అన్న వివరములు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, ఆయన భూలోకవాసులందరికీ కూడా రక్షకుడు. ఈ సత్యము అంగీకరించుటకు కష్టము. మానవులు నేను నావి, మేము మనవి అన్న గాఢమైనటువంటి దృక్పథంతో నేడు జీవిస్తూ ఉన్నారు. పితృపారంపర్యమైనటువంటి ఆచారాలను ప్రాముఖ్యమైనవిగా ఎంచుచ్చు ఉన్నారు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక గృహానికి విందునకు పిలువబడ్డారు. ఆ విందునకు పిలువబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు చేతులు కడుక్కొనకుండా, కాళ్ళు కడుక్కొనకుండా విందులోనికి ప్రవేశించి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎంతో శుద్ధీకరణాచారాల్లో, పితృపారంపర్యమైనటువంటి ఆచారాల్లో ఆసక్తి కలిగినటువంటి వారు యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు, పండితులు యేసుక్రీస్తు ప్రభువును, ఆయన శిష్యులను చూచి యేసయ్యని ఇలాగూ ప్రశ్నిస్తూ ఉన్నారు, నీవు రబ్బోనివి కదా, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడవు కదా, అనేకులకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నావు కదా, మరి నీ శిష్యులు ఏమిటి? చేతులు కడుక్కొనకుండా, శుద్ధీకరణ లేకుండా, అశుద్ధమైనటువంటి చేతులతో ఆహారాన్ని తింటూ ఉన్నారు అని యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య వారికి చక్కని సమాధానం చెప్తున్నారు. మీరు కూడా మీ పారంపర్యాచారములు నెరవేర్చుట కొరకు దేవుని యొక్క కట్టడలను విడిచిపెట్టేశారు కదా. అనాది దేవుని కట్టడములు, అనాది దేవుని ఆజ్ఞలు, అనాది దేవుని నియమములు శ్రేష్టమైనవా? మీ పితరులు మీరు ఏర్పరిచినటువంటి ఆచారములు శ్రేష్టమైనవా? మీ ఆచారముల కొరకు, మీ పితరులు మీకు చూపించినటువంటి మార్గంలో మీరు నడుచుట కొరకు దేవుని యొక్క మార్గమును మీరు ఎప్పుడో విడిచిపెట్టేశారు కదా. మీరందరూ త్రోవ తప్పిన గొర్రెలుగా వెళ్ళిపోతూ ఉన్నారు కదా. మీ పితరులు ఏర్పరిచినటువంటి మీ ఆచారములు నా శిష్యులు అని చెప్పబడుతున్నటువంటి ఈ విద్యలేని పామరులు ఆచరించట్లేదని మీరు ఎలాగూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను దశంభాగం అర్పించచ్చు, నీతి న్యాయము అనునవి అనుసరింపకుండా దేవుని ఆజ్ఞలను మీరు వ్యర్థపరచలేదా అని ప్రభువు వారిని ప్రశ్నించారు. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, పండితులైనా పామరులైన, జ్ఞానులైనా అజ్ఞానులైన, రాజులైనా సామంతులైనా దరిద్రులైన ఆయన యొద్దకు వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే చక్కని సమాధానం
చెప్పే పవిత్రమైనటువంటి జ్ఞానము యేసయ్య కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన బుద్ధి జ్ఞాన సర్వసంపదలకు నిధి. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములైనవి. అందుకనే ప్రభు ఇలాగ చెప్తున్నారు, సృష్టి ఆరంభము నుండి మరుగైనటువంటి సంగతులను నా నోరు తెరిచి నేను పలికెదను. అని ప్రభు చెప్తున్నారు. ఆనాడు జ్ఞానులమని, ధర్మశాస్త్రంలో నిష్ణాతులమని, చక్కని శుద్ధీకరణ ఆచారములు కలిగిన వారమని, తమ్మును తాము గొప్పవారముగా కనపరుచుకున్నట్టుకు యేసుక్రీస్తు ప్రభుని ఇలాగూ అడుగుతూ ఉన్నారు. నీ శిష్యులు పారంపర్య ఆచారాలను ఎందుకు తృణీకరిస్తూ ఉన్నారు? నీవు వారికి ఎందుకు చెప్పుటలేదు? అని యేసయ్యని అడిగినప్పుడు ఇలాగ చెబుతున్నారు యేసయ్య. నోటిలోనికి వెళ్ళునది ఒక మనుష్యుని అపవిత్రపరచదు, కానీ నోట్ల నుంచి వెలుపలికి వచ్చినదే ఒక మనుష్యుని అపవిత్రపరుస్తుందని మనుషులు బాగా గ్రహించాలి. పాత్రను మీరు వెలుపలికి అడుగుతారు, అయితే ఆ పాత్ర లోపల దోపుతోనూ దుర్వాసనతోనూ నింపబడి ఉన్నది. పైకి చక్కగా శుద్ధి చేయబడినటువంటి పాత్రలుగా మీరు కనబడుతున్నారు, అయితే మీ అంతరంగము దోపుతోనూ దుర్వాసనతోనూ సమస్తమైనటువంటి కల్మషముతోనూ నింపబడి ఉన్నది. పాత్ర లోపల శుద్ధిగా ఉండాలి అని ప్రభువు చెప్పారు. ప్రతి వాని హృదయము ఘోరమైనటువంటి అఘాధము. ఈ అఘాధము పూడ్చబడాలి, చదును చేయబడాలి, చక్కబరచబడాలి, బాగు చేయబడాలి. అంటే దేవుని వాక్యము చాలా అవసరం. ఎందుకంటే ఆదిలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని ఆదికాండము ప్రారంభంలో మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. సృష్టి ఆరంభంలో, సృష్టి ఆరంభము అనుట కంటే భూమి యొక్క ఆరంభము అనుట యుక్తము. ఎందుకంటే సృష్టి ఆరంభము, భూమి యొక్క ప్రారంభము ఒకసారి జరగలేదు. సృష్టి భూమి నిర్మింపబడుటకు పూర్వమే సమస్త సృష్టి ఉన్నది. దేవుడు మానవుల కొరకు భూగోళాన్ని సృజించాడు, మానవులను భూలోకం మీద అధికారులుగా ఇచ్చాడు, నియమించాడు. కాబట్టి భూలోకము పుట్టకమునుపు సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులను గురించి, జీవమును గురించి ఆ జ్ఞానము దేవునికే తెలియను. అట్టి జ్ఞానము కావాలి అని అనుకుంటున్నటువంటి వారు యేసు నొద్దకు రావాలి, బైబిల్ నొద్దకు రావాలి. యాకోబులో నక్షత్రము ఉదయించినది, ఆ నక్షత్ర వెలుగునకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వచ్చి ఆయనకు సాగిలపడి మ్రొక్కి ఆరాధించి కానుకలు అర్పించారు. యేసుక్రీస్తు ప్రభును ప్రేమించువారు నిత్య జీవము సంపాదించుకుంటారు. ఎప్పుడైతే హృదయంలోని అఘాధము దేవుని వాక్యం చేత నింపబడుతుందో హృదయము ఓదార్పు పొందుతుంది, ఆదరణ పొందుతుంది, నెమ్మది పొందుతుంది, సమాధానం పొందుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో అయినప్పటికీ, బయట ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి, ఒక మనుష్యుని హృదయంలో నెమ్మది, సమాధానం, ఆదరణ ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ఆ హృదయంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఆ వ్యక్తి హృదయంలో నివసిస్తూ ఉండాలి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ అఘాధ జలములపై అలాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలికెను, వెలుగు కలిగెను, వెలుగు కలుగుట దేవుడు మంచిదిగా చూచెను. ఎప్పుడైతే దేవుడు మాట మాత్రము సెలవిచ్చుట చేత వెలుగు కలిగినదో ఆ వెలుగు మంచిదిగా దేవుడు చూచాడు. మనుషుని హృదయంలో భయం కలిగించే పరిస్థితులు, భయం కలిగించే పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని మాట అతని హృదయంలో ఉన్నట్టయితే ఆ మాట అతని హృదయంలో వెలుగ్గా ఉండి అతన్ని ధైర్యపరుస్తుంది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మెలకుగా ఉన్నప్పటికీ, నిద్రలో ఉన్నప్పటికీ,
ఒక మనుష్యుడు యేసునామాన్ని కవచంగా ధరించుకోనాలి. మీరు పోరాడినది శరీరాలతో కాదు, కానీ మధ్యాకాశం అందునటువంటి దురాత్మల సమూహంతో మీరు పోరాడుచున్నారు అని అపోస్తలైనటువంటి పావులు మనుష్యులకు హెచ్చరిక ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి మనుష్యుడు యేసునామాన్ని ఆయుధంగా కవచంగా ధరించుకోనాలి ఈ దురాత్మల సమూహాన్ని అదృశ్యమైనటువంటి ఈ అపవిత్ర ఆత్మలను జయించడానికి. నిద్రించిన సమయంలో ఆత్మ మీద దాడి జరగవచ్చు, మెలకు ఉన్న సమయంలో తలంపుల మీద సాతానుడు దాడి చేయవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మానవుడు జయం పొందాలి అంటే అతనికి ఇవ్వబడినటువంటి ఆయుధము ఏమిటి అంటే, అతనికి ఇవ్వబడినటువంటి కాపుదల ఏమిటి అంటే, అపవాదిని గద్దించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. ఐ రిబ్యూక్ యు సాటన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఒక మనుష్యుడు అపవిత్రాత్మను గద్దించినప్పుడు నిశ్చయముగా ఆ అపవిత్రాత్మ, ఆ భయము కలిగించే ఆ దురాత్మ మనుష్యుని ఆత్మ మీద దాడి చేస్తున్నటువంటి ఆ అపవిత్రాత్మ అతన్ని విడిచి పారిపోతుంది. ఈ రహస్యము, ఈ మర్మము బహు గొప్పది. ఒక మనుషుడు ఆత్మలో మెలకువ కలిగి ఉన్నప్పుడే అతని ఆత్మ మీద సాతానుడి యొక్క దాడి, సాతానుడు యొక్క అధికారం చేయుటకు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు గమనించగలుగుతాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి, ప్రతి మనుష్యుడు జయం పొందాలి అంటే అపవాదిని యేసునామంలో గద్దించాలి. అప్పుడు అపవాది, ఘట సర్పము, శోధకుడు పారిపోతాడు. ఈ రహస్యము బహు గొప్పది. అనుభవపూర్వకంగా అపోస్తలైనటువంటి పావులు ఈ శక్తులతో పోరాడాడు. అందువల్లనే ఈ గొప్ప ఆదరణకరమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. రిబ్యూక్ ద సాటన్ అండ్ ఇట్ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యూ. ఈ మాట మనము మరి ఒక చోట కూడా చూస్తున్నాం దేవుని వాక్యంలో. యూదా పత్రిక, కృత నిబంధన గ్రంథంలో యూదా పత్రిక అని ఒక పత్రిక ఉన్నది. యూదా రాశాడు. ఇస్కరియోతు యూదా కాదు. దేవుకు దేవుని వాక్యం బాగా తెలుసు. దేవుని వాక్యం రాయమంటే సాతానుడు చక్కగా రాస్తాడు. ఇస్కరియోతు యూదా రాసినటువంటి గ్రంథం కాదు. యేసుక్రీస్తు ప్రభు సహోదరుడైనటువంటి యూదా రాసినటువంటి గ్రంథము, పత్రిక, ఒకే ఒక అధ్యాయము. అయితేనేమి, ఒక మనుష్యుడు మరణించిన తర్వాత అతని ఆత్మ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అని అదృశ్యమైనటువంటి మరుగైనటువంటి సంగతులను గురించి చక్కగా వ్రాశాడు. మోషే యొక్క దేహము, మోషే మరణ నిద్ర నొందిన తర్వాత మోషే యొక్క దేహం మీద అధికారము నాది అని సాతానుడు పోరాడుచు ఉన్నాడు. ఎవరితో? దేవుని యుద్ధములు జరిగించు మిఖాయలతో. ఎందుకు ఈ పోరాటం సంభవించింది అంటే, అపవాదికి పోరాడుటకు ఆధారము ఏమిటి అంటే దేవుని మాటే. దేవుని మాట సాతానుడికి బాగా తెలుసు. ఎందుకంటే ఈ సాతానుడు దేవునితో ఉన్నవాడే కదా, దేవుని చేత సృజించబడినవాడే కదా. వీడికి మరణం లేదు. సృష్టి ఆరంభంలో, భూమి పుట్టక మునుపు ఉన్నటువంటి జీవరాశులను గుర్చినటువంటి జ్ఞానము కావాలి అంటే బైబిల్ గ్రంథం దగ్గరికి రావాలి. దేవుని దూతలు మరణము లేనివిగా సృజించబడ్డాయి. పరలోకంలో సమీపింప సఖ్యము కాని తేజస్సులో కెరాబుల మధ్య ఆసీనుడైనటువంటి, సింహాసనాసీనుడైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము పరిశుద్ధుడు అని వేవేల దూతగణాలతో స్తుతించబడుతూ ఉన్నాడు. ఆ దూతలన్నింటికీ ఒక ప్రధాన దూత ఉండినది. ఆ ప్రధాన దూత తన రెక్కలతో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ ఇతరమైనటువంటి దూతల మీద పడకుండా, వాటికి కనబడకుండానట్లు తన రెక్కలతో కప్పి మరుగు చేస్తూ ఉండినది ఈ దూత. దేవుని నేరుగా దర్శించి ఆయన మహిమను, ఆయన వెలుగును కప్పుచున్నటువంటి ఈ ప్రధాన దూత మనస్సులోనికి ఒక తలంపు కలిగినది. నేను సర్వోన్నతుని సింహాసనమునకు సమానముగా నన్ను నేను హెచ్చించుకుందును అన్న తలంపు కలిగినది.
అంటే దురాశ కలిగినది, అంటే అహంకారం కలిగినది, గర్వము కలిగినది, దేవుని మీద తిరుగుబడే స్వభావము ఈ ప్రధాన దూతలను కలిగినది. అప్పుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు హృదయాంతరంగం పరిశీలించినటువంటి దేవుడు, నిన్ను నువ్వు ఆకాశము కంటే ఎత్తుగా దేవుని సర్వోన్నతుడైనటువంటి సింహాసనానికి సమానంగా హెచ్చించుకుంటాను అని నీ మనసులో అనుకున్నందు వలన పాతాళం మట్టుకు నీవు దిగిపోవదువు అని ఆ ప్రధాన దూత చెప్పినప్పుడు తన ప్రధానత్వాన్ని ఆ దూత కోల్పోయింది, క్రింది భాగములకు పడద్రోయబడింది. ఆ ప్రధాన దూతతో పాటు తిరుగుబాటు చేసినటువంటి దూతల సమూహములన్నీ కూడా పరలోకం నుండి వెలుపలికి, జీవము నుండి వెలుపలికి, వెలుగులో నుండి వెలుపలికి, చీకట్లోనికి త్రోసివేయబడ్డాయి. ఇది జరిగినటువంటి చాలా కాలమునకు దేవుడు మన పోలికలో మన స్వరూపంలో నరుని చేదుము అని భూలోకాన్ని సిద్ధపరిచి భూలోకంలో చక్కగా నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులన్నీ సృజించి మానవులకు మూల పురుషుడైనటువంటి ఆదామును, అతనికి సాటిగా సహాయంగా ఉండేటకు అవను సృజించారు. ఈ పడిపోయినటువంటి దూతల వలన ప్రేరేపించబడి దేవుని అబద్ధీకునిగా ఎంచి దేవుని మీద ఈ మొదటి ఆదాము మానవుడు తిరుగుబాటు చేశాడు. ఆదాము అవ మరల సాతానుడు ఎలాగూ దేవుని మీద తిరుగుబాటు చేశారో అలాగనే తిరుగుబాటు చేసి దేవుని అధికారం క్రింద నుండి, దేవుని ప్రేమ నుండి, దేవుని కృప నుండి, దేవుని తలంపుల నుండి తొలగిపోయి సాతానుడి అధికారం క్రిందకి వెళ్ళిపోయారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమను, దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆధిపత్యాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని, ఆశీర్వాదాలను కోల్పోయి సాతానుడి దాసులుగా ప్రథమ మానవుడైనటువంటి ఆదాము సడలిపోయాడు. అందువలన ఆదాముకు మరణము ప్రాప్తించింది. నేటికి ఆ మరణము ప్రతి మానవుని మీద అధికారం అనేది. అయితే యేసుక్రీస్తు ప్రభు అను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుల్లోని ఒక్కరై ఉన్నటువంటి క్రీస్తు ప్రభు భూలోకానికి రక్షకునిగా సర్వోన్నతుడైనటువంటి తండ్రి చేత పంపబడుటను బట్టి ఆయన భూలోకంలో దేవుని రక్షణ ప్రణాళికను నెరవేర్చుటను బట్టి మానవునిగా సృజించబడి కూడా సాతానుడుతో ఏకీభవించగా భూలోకంలో సాతానుడి తలంపులు నెరవేర్చక సాతానుడి యొక్క శోధనలన్నీ కూడా జయించి మానవులందరికీ కూడా మరల మరణంపై విజయాన్ని కలుగు చేసినటువంటి జయశీలుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క ధర్మశాస్త్రం అంతటినీ, తండ్రి యొక్క ఆజ్ఞలు కట్టడాలన్నింటినీ, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క తలంపులన్నింటినీ నెరవేర్చినటువంటి జయశీలుడు యేసుక్రీస్తు ప్రభు. అందువలన పరలోకంలో కానీ, వేవేల అసంఖ్యాకమైనటువంటి దూతగణముల్లో కానీ, భూలోకంలో కానీ, పాతాళంలో కానీ, అన్ని నామముల కంటే పైనామము యేసుక్రీస్తు ప్రభువును కూయబడి ఉన్నది. మరణమగునంతగా యేసయ్య తను తాను తగ్గించుకొనుట వలన యేసుక్రీస్తు ప్రభు అంగీకరించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు మెల్కీసెదెకు క్రమమునకు చెందినటువంటి ప్రధాన యాజకునిగా మానవులందరి పాపములకు శాంతికరముగా, మానవులందరూ తన శరీరమును తెర ద్వారా ఆదిలో ఆదాము యొక్క అవిధేయత వలన కోల్పోయినటువంటి ఆ నిత్య జీవము నాకు హక్కు మరల యేసునందు విశ్వాసముంచు ప్రతి బిడ్డ పొందుకున్నారు. యేసునందు విశ్వాసముంచు ప్రతి బిడ్డ మరణమును జయిస్తాడు. మరణం జయించి దేవుడు మానవులకు నియమించినటువంటి ఆ స్వాస్థ్యము, ఆ పరలోకము, ఆ నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. ఈ మాటల చేత కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనిడి, కంఫర్ట్ వన్ అనదర్ విత్ దిస్ వర్డ్స్, ఎంకరేజ్ వన్ అనదర్ విత్ దిస్ వర్డ్స్ అని అపోస్తుడైనటువంటి పౌలు దశలోనికి సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. సహోదరులారా, నిద్రించిన వారిని గురించి తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడువారుగా ఉండుట నాకు ఇష్టము లేదు అని అపోస్తుడైనటువంటి పౌలు గొప్ప రహస్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. పౌలునకు అనేకమైనటువంటి గొప్ప ప్రత్యక్షతలు అనుగ్రహించబడ్డాయి. ఆత్మ సంబంధమైనటువంటి వరములు అనేకములు అపోస్తుడైనటువంటి పౌలు కలిగి ఉన్నాడు. అందువలనే అదృశ్యమైనటువంటివి ఉన్నవి అనుటకు రుజువు
విశ్వాసమే అని హెబ్రువులకు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు చెప్పగలుగుతున్నాడు. యేసయ్య కూడా అలాగనే చెప్పారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు యూదుల రాజు అయినటువంటి యేసయ్య, లోకరక్షకుడైనటువంటి యేసయ్య, మానవులందరినీ మరణం నుంచి జీవంలోనికి దాటించుటకు ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య, మానవులందరి పాపముల కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సజీవ యాగంగా దేవునికి ఇంపైన సువాసనగా పరిమళ వాసనగా ధూపముగా బలిగా అర్పించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము భూలోకంలోని మానవులందరికీ కూడా మంచి మాదిరి. ఎందుకని అంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. చూడండి, ఆయన సర్వసృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయి ఉన్నాడు. 1000 కొండల మీద ఉన్నటువంటి పశువులన్నీ ఆయనవే. ఈ భూలోకంలోని వెండి బంగారము ఐశ్వర్యము ఆయనదే. అంతకంటే మించి మానవులు ఉన్నటువంటి సమస్త జీవమునకు కర్త జీవదాత యేసయ్యే. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు జననము, ఈ లోకంలో ఆయన జీవించినటువంటి విధానము, ఆయన మరణము తర్వాత సంభవించినటువంటి కార్యాలు మనం చూసినట్లయితే మానవులకి ఎంతగానో ఆశ్చర్యము కలుగుతుంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని జ్ఞానులు, తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేములోని రాజు యొక్క అంతఃపురంలోనికి వెళ్ళి అడిగారు. జ్ఞానమే కదా, యూదుల రాజు ఎక్కడ పుట్టాలి? రాజు యొక్క అంతఃపురంలో పుట్టాలి, ఐశ్వర్యంలో పుట్టాలి, ధనవంతునిగా పుట్టాలి. కానీ యేసయ్య ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, సుఖభోగాల్ని కోరుకోలేదు, ధనాన్ని కోరుకోలేదు. నేను బలిని కోరని దేవుడును, నేను కనికరమునే కోరుచున్నాను. ఎంతో దీనునిగా దయనీయమైనటువంటి స్థితిలో నిరుపేదలైనటువంటి యోసేపు మరియా దంపతులకు బిడ్డగా యేసయ్య జన్మించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి అద్వితీయ సత్యదేవుడైనటువంటి తండ్రి, పరలోకపు భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి ఐఆమ్ దట్ ఐఆమ్ అని చెప్పినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి. అందుకని దేవదూత ఇలాగ చెప్తున్నది, యోసేపు నీకు ప్రధానం చేయబడినటువంటి, నీకు భారీగా ఉండుటకు ప్రధానం చేయబడినటువంటి కన్య అయిన మరియమ్మ గారు గర్భము ధరించుట పరిశుద్ధాత్మ వలన జరిగినది. అందుకని ఆమెను చేర్చుకున్నట్టుకు నీవు సంశయించవద్దు అని స్వప్నములో యోసేపునకు దేవుని యొక్క దూత చెప్తున్నది. యోసేపు నీతిపరుడై మరియను అవమానపరచనొల్లక ఆ కాలంలో వివాహం కాకముందు గర్భవతి అవుట అంటే ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితి. యోసేపునకు మరియమ్మ గారు గర్భవతిగా ఉన్నారు అని తెలిసినప్పుడు తనకు ప్రధానం చేయబడినటువంటి స్త్రీ గర్భవతిగా ఉన్నది అని తెలిసినప్పుడు అతడు ఆమెను అవమానపరచలేదు, ఆమెను రహస్యంగా విడనాడాలి అని తలంచినప్పుడు దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై ఇలాగూ స్వప్నంలో చెప్తున్నది, ఆమె గర్భము ధరించుట పరిశుద్ధాత్మ వలన జరిగినది, ఆమెను చేర్చుకున్నట్టుకు నీవు సంశయించవద్దు అని చెప్పినప్పుడు యోసేపు నీతిపరుడై మరియమ్మ గారిని చేర్చుకున్నాడు. ఆమె ప్రసవించే వరకు ఆమెను ఎరుగుకున్నాడు. ఎంతో పేదవారు యోసేపు వృత్తిరీత్యా వడ్రంగి. యేసుక్రీస్తు ప్రభు జననం చూసారా, ఆయన తండ్రితో సమానముగా ఉండుట పరలోకంలో వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు గాని తండ్రి చిత్తమునకు విధేయుడై తండ్రి యొక్క తలంపులను నెరవేర్చుటకు నశించిపోతున్నటువంటి మానవులందరినీ వెదకి రక్షించుటకు ఈ లోకానికి దాసుని రూపము దాల్చి రక్తునిగా వచ్చారు. ఆయన జననము ఎంతో దయనీయమైనటువంటి నిరుపేద స్థితిలో జరిగింది. ఆయననేమి రాజునకు
ఎలాంటి ఘనత కలగాలో అంతకంటే గొప్ప ఘనత ఏసయ్యకు కలిగింది. జ్ఞానులు వచ్చి ఆయనకు బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా అర్పించారు, ఆరాధించారు. అలాగనే సామాన్యులైనటువంటి పామరులైనటువంటి గొర్రెలను కాచుకునే గొర్రెల కాపరులు ఆ బెతలహేము ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెల కాపరుల యొద్దకు ఆ రాత్రి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఇలాగ చెప్తున్నది: ఇదిగో సర్వలోకమునకు సంభవించు మహాసంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవుని దూత ప్రత్యక్షమై గొర్రెల కాపరులకు చెప్పినప్పుడు, ఆ గొర్రెల కాపరులు చక్కగా తమ మందలోని శ్రేష్టమైనటువంటి గొర్రెలను తీసుకుని వెళ్ళి లోకరక్షకుని దగ్గరికి వెళ్ళి పశువుల పాకలో ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును చూసి వారి యొక్క కానుకలు ఆ చిన్న గొర్రెపిల్లలను ఏసైకు అర్పించి ఏసైని ఆరాధించి సంతోషించి మహిమపరిచారు. గొర్రెల కాపరులు కానుకలు అర్పించారు అని జీవగ్రంథంలో రాయబడలేదు, కానీ వారు వట్టి చేతులతో వెళ్ళారంటారా? లేదు లేదు. ఈ గొర్రెల కాపరులకు దేవుని దూత, దేవుని వెలుగు అక్కడ కమ్మినప్పుడు మొదటిగా దేవుని దూత ఇలాగ చెప్తుంది: భయపడుకుడి, ఫియర్ నాట్. ఆ వెలుగును చూచి ఈ గొర్రెల కాపరులు భయపడ్డారు. ఆ దేవుని దూత యొక్క స్వరాన్ని విని భయపడ్డారు. అందువల్ల దేవుని దూత ఇలాగ చెప్తుంది: ఫియర్ నాట్, భయపడుకుడి అని చెప్పి ఇదిగో సర్వలోకమునకు కలుగో మహాసంతోషకరమైనటువంటి సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అను మాటకు అభిషిక్తుడు, రాజు అని అర్థము. దేవదత్తులు ఈ చిన్న బాలుడు క్రీస్తు అని ప్రకటించాయి. నక్షత్రము ఈ చిన్న బాలుడు క్రీస్తు అని ప్రకటించింది. జ్ఞానులు ఈ చిన్న బిడ్డడు యేసు క్రీస్తు అని ప్రకటించారు. ఏ విషయమైనా ఇరువురి సాక్షుల వలన బలపరచబడుతుంది. ఇక్కడ ముగ్గురు జ్ఞానులు, దేవుని యొక్క దూతలు, గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నారు. సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకరు ఆదరించుకునుడి, ఓదార్చుకునుడి అని అపోస్తలైన పౌలు చెప్తున్నాడు. ఏ మాటల వలన మనుషులకు ఆదరణ ఓదార్పు కలుగుతాయి? క్రీస్తు ప్రభు జన్మించారు యూదుల రాజుగా, దేవుని యొక్క చిత్తమంతా కూడా 33.5 సంవత్సరాలు పరిపూర్ణంగా నెరవేర్చారు. సాతానుడి యొక్క శోధనలు జయించారు, నేత్రాశ శరీరాశ జీవడము జయించారు, లోకాశలను జయించారు, అపవాదైనటువంటి సాతానుడు పెట్టినటువంటి శోధనలన్నీ కూడా జయించారు. ఎన్ని శోధనలు ఏసై ఈ లోకంలో ఎదుర్కొన్నారు అంటే, ఆయన మనవలే అన్ని విషయంలో శోధింపబడినను, పాపము లేనివానిగా ఉండెను అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. ఆయన మనవలే అన్ని విషయంలో శోధించబడెను, ఆయనను ఆయన ఎన్నడను పాపము చేయలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా చెప్తున్నారు: నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ హ్యావ్ సిన్? ఎవరు అడగగలరు ఈ ప్రశ్న? ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నో డిఫరెన్స్, ఆల్ హ్యూమన్ రేస్ హ్యాస్ సిన్డ్ అగెన్స్ట్ గాడ్ ఎక్సెప్ట్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ మ్యాన్, ది లాస్ట్ ఆడమ్, హూ హ్యాస్ ఓవర్కమ్ సిన్ అండ్ డెత్, ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ఎటర్నిటీ టు హ్యూమన్ రేస్. హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ హ్యావ్ సిన్? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై జీసస్. హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ హ్యావ్ సిన్? జీసస్ ఆస్క్డ్. ఎవరును యేసులో పాపమున్నది అని స్థాపించలేకపోయినారు, ఎందుకంటే పాపం లేని మనుష్యుడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. ఇంకెవరు కూడా నాలో పాపం లేదని చెప్పడానికి వీల్లేదు. ఈ మాట అంగీకరించడానికి కష్టంగా ఉన్నా కూడా మన మనస్సాక్షి మన మీద తీర్పరి. పాపం లేకుండా ఈ లోకంలో జీవించారు. నిష్కళంకమైనటువంటి లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా
భూలోకవాసుల పాపములన్నీ కూడా ఆయన విప్పు వెనక తట్టు వేసుకుని మానవులందరికీ వారి యొక్క పాపముల కొరకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి మరణశిక్ష యేసుక్రీస్తు ప్రభువారు దేవుని నుండి పొందుకున్నారు. ఆల్ ద సిన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ద అకంపనీడ్ పనిష్మెంట్ అండ్ రాత్ ఆఫ్ గాడ్ హ్యావ్ ఫాలెన్ ఆన్ జీసస్ ఆన్ ద క్రాస్ వెన్ క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్ యాజ్ ఎ పాస్ ఓవర్ ల్యాంప్. పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువు వధించబడ్డాడు. ఐగుప్తులో ఫరో యొక్క రాజ్యం అంతటా కూడా ఎలాగూ ఫరో యొక్క గృహం మొదలుకొని ఆ ఐగుప్తులో గొప్ప రోధన, ప్రతి గృహంలోనూ మరణము శవము ఉన్నది. అలాగూ సాతానుడు రాజ్యము కూల్చివేయబడింది. పస్కా బలి పశువు వధించబడుట ద్వారా ఎలాగూ ఇజ్రాయేలీలు సంహార దూత వారి ద్వారంలోనికి ప్రవేశించకుండా సంహార దూత వారి గృహము నుండి దాటిపోయినదో ఇజ్రాయేలీలందరూ కూడా ఆ రాత్రి పస్కా బలి పశువు వధించబడినటువంటి రాత్రి మరణదూత వారి ద్వారమును దాటి వారి గృహంలో ఏ ఒక్కరికి కూడా మరణాన్ని కలుగు చేయలేదో అలాగూ ఈ పస్కా బలి పశువు యేసుక్రీస్తు అను ఈ బలి పశువు వధించబడినందువలన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును యేసునామును విశ్వసించేవారు ఆయన రక్తం చేత కప్పబడిన వారందరూ కూడా మరణం నుండి జీవంలోనికి దాటిపోతున్నారు. పస్కా బలి పశువు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి సాదృశ్యంగా ఉన్నది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దేవుడు దానిని చేస్తును. ధర్మశాస్త్రము బాలశిక్షయే. పిల్లలు చిన్నప్పుడు బాలశిక్ష చదువుతారు, పెద్దవారైనా కూడా అదే చదువుతారా? ధర్మశాస్త్రము క్రీస్తుకు మార్గదర్శిగా ఉన్నది. సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది కొట్టివేయబడును. క్రీస్తే సంపూర్ణుడు. క్రీస్తు ఎప్పుడైతే ఇజ్రాయేలుకు బయలుపరచబడ్డాడో, క్రీస్తు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ధర్మశాస్త్రంలో ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తప్పిపోకుండా సమస్త ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఉన్నారో, అప్పుడే ధర్మశాస్త్రము మానవుల మీద నుంచి ఎత్తివేయబడింది. మానవుల మీద రుణముగా ఉన్నటువంటి ఆ పాత్రము సిలువకు కొట్టబడినది. మానవులందరూ కూడా క్రీస్తు శరీరమును తెర ద్వారా ఇప్పుడు మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోతున్నారు. కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి. కంఫర్ట్ వన్ అనదర్ విత్ దిస్ వర్డ్స్, ఎంకరేజ్ వన్ అనదర్ విత్ దిస్ వర్డ్స్. ద పాస్ ఓవర్ ల్యాంబ్ ఇస్ స్లైన్. త్రూ ద డెత్ ఆఫ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్ ఆల్ ద హ్యూమన్ రేస్ ఫౌండ్ గ్రేస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అండ్ ద హ్యూమన్ రేస్ హ్యాస్ ఓవర్కమ్ డెత్. హౌ డూ వీ నో? నేటికి మానవుడు మరణిస్తూ ఉన్నాడు కదా. ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్ టు సే డెత్ ఈజ్ ఓవర్కమ్ బై క్రైస్ట్ ఆన్ ద క్రాస్, బికాస్ ఈవెన్ నౌ మ్యాన్ ఈస్ డైయింగ్ అని చాలామంది అడగవచ్చును. నశించు వారికి నీ సిలువును గుర్చిన వార్త వెరితనముగా ఉన్నది. For those that are perishing, the word of crucifixion of Christ is foolish. But for to those who are being saved, the cross is the power of God. కానీ రక్షింపబడుచున్నటువంటి పాపికి సిలువ దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవుని మాటలో ఒక పొల్లైనా సున్నాయినా వ్యర్థము కానేరదు. మీరు ఆ పండు తిన్న దినమున, మీరు ఆ ఫలము తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము ఆదాము సంతతి అయినటువంటి ప్రతి మానవుడు, ఆదాము బీజం కలిగినటువంటి ప్రతి మానవుడు మరణిస్తున్నాడు. అయితే నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు అన్న ప్రవచన వాక్యము అన్న దావీదు యొక్క ప్రవచన క్రీస్తు ప్రభు యొక్క సిలువలో నెరవేరింది. ఎప్పుడైతే యేసయ్య సెలువులో తన ప్రాణాన్ని అర్పించారో, ఎప్పుడైతే ఆయన ఆత్మ పాతాళమునకు కొనుకోబడిందో, పాతాళంలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలోని నిద్రించిన వారి ఆత్మలన్నీ కూడా, భక్తుల ఆత్మలన్నీ కూడా ఆయన పాతాళ వేదనల నుంచి చెరను చెరగా కొనిపోయాడు. మరణం ఓడించబడింది సెలువులో. మరణపు ముళ్ళు సెలువులో విరచబడింది. మరణపు ముళ్ళు పాపము.
పాపం వలన వచ్చు జీతము మరణము అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ ముళ్ళు విరవబడింది. కడపట నశింప జయు శత్రువు మరణము. మరణమును శత్రువును క్రీస్తు జయించి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ద ఫస్ట్ ఫ్రూట్ రిజన్ ఫ్రమ్ డెత్ ఈస్ జీసస్ క్రైస్ట్ బై ఓవర్కమింగ్ సిన్ అండ్ డెత్. దోస్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ లైక్ వైజ్ విల్ రిజరెక్ట్ అండ్ ఇన్హెరిట్ ఎటర్నిటీ. కడపట నశింపజేయు శత్రువు మరణము. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. వారు మరణం నుంచి జీవంలోనికి దాటిపోయారు. వారి యొక్క క్రియలు ఏమైనప్పటికీ కూడా వారు పశ్చాత్తాపడినప్పుడు వారు తమ దోషములన్నీ కూడా క్రీస్తునామంలో కడిగి వేసుకున్నప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు వారి పాత జీవితం అంతా కూడా సమాధి చేయబడుతుంది. వారు నూతన సృష్టిగా లేపబడుతున్నారు, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అపోస్తలుడైన పౌలు ఇలాగ చెప్తున్నాడు, సహోదరులారా, నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించుట నాకు ఇష్టం లేదు. నేడు మనం చూసినట్లయితే ఒక కుటుంబంలో ఒక మరణం సంభవిస్తే ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖము. ఎంతో తమకు ఇష్టలైన ప్రియులైనటువంటి వారిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో వేదనలో దుఃఖంలో ఉన్నటువంటి వారిని అనేకులను మనం చూస్తున్నాం. వారిని మనం ఎలాగ ఓదార్చగలం, ఎలాగ ఆదరించగలం? ఈ సత్యం ద్వారా, ఈ మాటల ద్వారా మనం వారిని ఓదార్చగలం. ఏమిటా సత్యం, ఏంటా వాక్యం అంటే, నిద్రించిన వారిని గురించి తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మరణము పొందుతున్నటువంటి బిడ్డలందరూ కూడా కేవలము నిద్రలో నికి వెళుతూ ఉన్నారు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని, ఆ శాపాన్ని దీవునిగా మార్చేశారు, కృపగా మార్చేశారు, ఆశీర్వాదంగా మార్చేశారు, దీవునిగా మార్చేశారు, మహిమగా మార్చేశారు. అది సిలువలో జరిగినటువంటి రహస్యం. సహోదరులారా, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏమిటి అంటే, మనకంటే వారికంటే ముందు, నిద్రించినటువంటి వారికంటే ముందు మనము దేవుని సన్నిధి చేరము అని సజీవులైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. ఈ లోక ప్రయాసలన్నింటి నుండి వారు విశ్రాంతి పొందుతున్నారు. వారి యొక్క క్రియలు తమ వెంట వెళ్ళును అని దేవుని వాక్యాలు చెప్పబడి ఉన్నది. మనకంటే ముందు నిద్రించినటువంటి మన ప్రియులను దేవుడు క్రీస్తుతో కూడా వెంట పెట్టుకుని వచ్చినట్లు చేయును అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. నిద్రించినటువంటి వారందరూ, మరణ నిద్ర నిద్రనటువంటి వారందరూ కూడా క్రీస్తు ఎలాగ మరణం నుంచి లేపబడ్డాడు అని మనం నమ్ముతున్నామో అలాగనే వారందరూ కూడా లేపబడతారు. వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, బోర శబ్దంతో మధ్యాకాశమునకు వచ్చినప్పుడు మృతులైనటువంటి మన ప్రియులందరినీ కూడా మనం సజీవులుగా చూస్తాము. మృతులైనటువంటి వారికంటే ముందుగా మనము దేవుని సన్నిధి పరలోకము చేరము. ఆయన మధ్యాకాశంలోనికి నిద్రించినటువంటి మన ప్రియులందరినీ కూడా పునరుద్ధాన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళి లేపి, సమాధుల్లో నుంచి లేపి వారందరినీ కూడా వెంట పెట్టుకుని వస్తారు. తదుపరి మనం సజీవులుగా ఉన్నటువంటి మనము మధ్యాకాశానికి ఎత్తబడతాం. ఈ మర్మము ఎంతో గొప్పది. అపోస్తలైనటువంటి పౌలు భక్తుడు అదృశ్యమైనటువంటి సంగతులు మానవ జ్ఞానానికి, మానవ తలంపులకు, మానవ శక్తికి మించినటువంటివి అనేకములు ప్రత్యక్షంగా అనుభవించాడు, చూశాడు. కనుక అదృశ్యమైనటువంటివి ఉన్నవనుటకు రుజువు విశ్వాసమే అని హెబ్రూయులకు చక్కగా వ్రాయగలిగాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించిండగా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును తప్పించుకొని మనము మన ఎదుటి ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరుగుపెట్టుదము అని పౌలు మానవులందరికీ కూడా ఆదరణ, ఓదార్పు కల మాటలు దయచేస్తున్నాడు. ఆయన ఒక గొప్ప మేఘ సాక్షి సమూహాన్ని మేఘంలో తీసుకొస్తాడు. నిద్రించిన వారందరూ కూడా తిరిగి లేస్తారు. నీతిమంతులు జీవ పునరుద్ధానమునకు యేసునందు విశ్వాసముంచక ఇంకనూ తమ
స్వకీయమైనటువంటి దురాశల్లో తమ పొరుగువానికి హాని కీడు అపాయము చేసేవారిగా, దేవుని యందు భయభక్తులు లేని వారిగా, సాతానుడి యొక్క చిత్తమును సాతానుడి యొక్క ఇచ్ఛలను భూలోకంలో నెరవేర్చేవారిగా, హింసను కలుగజేసేవారిగా, ద్వేషము కలిగిన వారిగా, పగలు కలిగిన వారిగా, అసూయ కలిగిన వారిగా, ధనాశ కలిగిన వారిగా ఉంటారో వారందరూ కూడా దేవుని కలిగి లేరు గనక క్రీస్తును అంగీకరించలేదు గనక క్రీస్తు పునరుద్ధానం యొక్క అనుభవం వారికి ఉండదు. వారు వారి యొక్క ఆత్మలు పాతాళంలో విడిచిపెట్టబడతాయి. కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకునడి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మరణము ప్రతివానికి సంభవించను, కాబట్టి వివాహము జరుగుతున్నటువంటి గృహంలోనికి వెళ్ళుట కంటే మరణము సంభవించి దుఃఖించినటువంటి గృహానికి వెళ్ళి వారిని ఓదార్చుట మేలు అని దేవుని వాక్యంలో ఉన్నది. ఒకని సంతోషంలో పాలు పంపులు పొందుట కంటే ఒకని దుఃఖంలో పాలు పంపులు పొందుట ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదకరం. ఎలయనగా మరణం అందరికీ కూడా సంభవించను. మరణము వలన తన ప్రియుల్ని కోల్పోయినటువంటి కుటుంబం యొద్దకు వెళ్ళి వారిని ఓదార్చి ఆదరించి ఈ మాటల చేత ధైర్యం పొందాలి, ఓదార్పు పొందాలి, ఆదరణ పొందాలి. మన ప్రియులు కేవలము నిద్రించున్నారు. వారు ఆత్మలు పాతాళంలో విడిచిపెట్టబడవు, వారు నరకంలో విడిచిపెట్టబడరు. ఎందుకంటే వారు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచారు. వారి పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. వారు మధ్యాకాశమునకు క్రీస్తుతో కూడా వస్తారు. మన నిద్రించినటువంటి ప్రియుల కంటే ముందుగా మనం దేవుని సన్నిధి చేరము అని అపోస్తుడైనటువంటి పౌలు దేవుని సత్యవాక్య గ్రంథంలో మొదటి దశలోనికైలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చక్కగా చెప్తూ ఉన్నాడు. దేవుని మాట ఎంతైనా సత్యం. ఫర్ టు ద పెరిషింగ్ ద క్రాస్ ఇస్ ఫూలిష్, ఫర్ టు దోస్ దట్ ఆర్ బీయింగ్ సేవ్డ్ ద క్రాస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. నశించుచున్న వారికి నీ సిలువ వెరితనముగా ఉన్నది, రక్షించబడుచున్నటువంటి పాపికి దేవుని శక్తి అన్నది. కాబట్టి మానవుడు నేడు తన హృదయ స్థితిని గ్రహించి తన యొక్క పాపములను ఒప్పుకొని యేసునొద్దకు వచ్చి విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు అతని ఆత్మకు యేసుక్రీస్తు ప్రభు సంచికరువుగా ఉంటాడు. అతని ఆత్మ మీద సాతానుడికి ఏ అధికారం ఉండదు. యూదాపత్రికలో మోషే నిద్రించిన తర్వాత అతని దేహము కొరకు, అతని ఆత్మ కొరకు సాతానుడు అతని ఆత్మ కొరకు ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలుతో పోరాడుతున్నాడు. మోషే యొక్క అక్కడ దేహము అని చెప్పబడి ఉన్నది, కానీ దేవుని వాక్యం ఏమనిందంటే మన్ను వెనక్కి తిరిగి మన్ను అయిపోను. ఆత్మదేవు తన ఆత్మ దానిని అనుగ్రహించినటువంటి దేవుని యొద్దకు వెళ్ళను. మోషే యొక్క ఆత్మను సాతానుడు బంధకంలో ఉంచి ఉన్నాడు. మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు కదా, మోషే ఐగుప్తులో ఒక ఐగుప్తిని చంపాడు కదా, నరహంతకుడు కదా అని సాతానుడు వ్యాజ్యమాడుతూ ఉన్నాడు మిఖాయేలుతో. అయితే దేవుని ప్రధాన దూత అయినటువంటి దేవుని యుద్ధములు జరిగించి మిఖాయేలు మోషే యొక్క ఆత్మను గురించి సాతానుడితో ఏమందంటే, మే గాడ్ రిబ్యూక్ యు సాటన్ అని ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు చెప్పింది. అప్పటికింకా యేసుక్రీస్తు ప్రభువారు ఇమ్మానుయేల్ దేవునిగా లోకరక్షకునిగా బయలుపరచబడలేదు. 2000 సంవత్సరాల పూర్వము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా లోకమంతటికి కూడా గొప్ప రక్షణ అనుగ్రహించారు. అని నామములకు పైనామం కలిగిన శక్తిగల నామము యేసుక్రీస్తు ప్రభునామం. కాబట్టి ఆ మిఖాయేలు దూత ఎంత శక్తి కలిగి సాతానుడితో పోరాడిందో ఆ శక్తి మానవులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభునామంలో ఈబడి ఉన్నది. All those that are weak can say, I am strong. సాతానుడితో బలహీనులైనటువంటి మానవులు, బలహీనతల చేత ఆవరించబడినటువంటి మానవులు చక్కగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామం ధరించి పోరాడగలరు, సాతానుడితో చెప్పగలరు, I rebuke you Satan in the name of Jesus. Demons have to flee in the name of Jesus. Death has to flee in the name of Jesus.
కాబట్టి క్రీస్తు దేవుని చేత ఎలాగూ పాతాళంలో నుంచి మరణం నుంచి పునరుద్ధానుడై ప్రథమ ఫలముగా లేపబడినో ఆయన విశ్వాసం ఉంచి వారందరూ కూడా పునరుద్ధానంలో పాలు పంపులు పొందుతారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండదు అన్న యేసయ్య మాట ఆ వాగ్దానము, ఆ రెండవ దొంగతో ఇచ్చినటువంటి వాగ్దానం ఎంత వాస్తవమో నేడు మనం ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసయ్య లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు కానీ లోకాన్ని రక్షించడానికి వచ్చారు. రక్షణ ఎప్పుడు జరుగుతుందంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల మారు మనసు పొందిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఈ లోక యాత్ర అయినటువంటి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముగిసిన తర్వాత మన యొక్క ఆత్మ నిత్య జీవంలో యుగ యుగాలు తరతరాలు దేవుని యొక్క బల దగ్గర ఆనందించుటకు దేవుని యొక్క ఇమానుయేలు తోటలు ఆ ద్రాక్షవల్లిలో చక్కగా ఆనంద సంతోషములతో ప్రతి మానవాత్మ ఉల్లసించి ఆనందించినట్లు ఏ పట్టణంలో అయితే దేవుని యొక్క గొర్రెపిల్ల దీపంగా ఉన్నాడో ఆ పట్టణంలో ఆనంద సంతోషం కలిగి స్వేచ్ఛ కలిగి నిత్యజీవం కలిగి ఆ బంగారు వీధుల్లో తిరిగే స్వాస్థ్యం, బాలా నమ్మకమైన మంచి దాసుడు అని క్రీస్తు చేత జీవకిరీటం పొందుకునే స్వాస్థ్యం, జీవకిరీటం ఉన్నటువంటి దేవుని సింహాసనం ఉన్నటువంటి అదృశ్య లోకము, దీనిని స్వతంత్రించుకోవాలంటే మానవుడు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఎంతో సులువు. ఇప్పుడు రక్షణ, మీరు నాటినటువంటి మీరు సాగు చేయనటువంటి పొలమును కోయటకు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని యేసయ్య చెప్తున్నారు. మనం ఇప్పుడు వ్యవసాయదారుని వలె భూమిని దున్నక్కర్లేదు, నాటు వేయక్కర్లేదు, పొలాన్ని పండించక్కర్లేదు, అంతా సిద్ధంగా ఉంది. ద హార్వెస్ట్ ఈస్ రెడీ. మనం ఏం చేయాలంటే కేవలం యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా చక్కగా ఆ పనులు మనం కోసుకునగలం, చక్కగా పరలోక స్వాస్థ్యాన్ని ప్రతి మానవుడు పొందుకోనాలి అంటే ఆ సిద్ధపరచబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ పంట కోసుకోనాలి. పరలోకంలో ఐశ్వర్యవంతులుగా మనం ఉండాలి, ఆ ధాన్యం కలిగి ఉండాలి అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. యాకోబును చెరలో నుంచి నీవు సియోనికి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. చెరలోనున్న యాకోబును నీవు సియోనికి తిరిగి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. కీర్తనల గ్రంథం 126వ అధ్యాయంలో ఈ వాగ్దానం ఏంటంటే మానవులందరూ కూడా ఇప్పుడు భూలోకంలో యుద్ధ దినముల్లో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, ఓదార్పు లేని వారిగా ఉన్నారు, సాతానుడి బంధకంలో ఉన్నారు, చెరలో ఉన్నారు, శోధించబడుతున్నారు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, నిరుద్యోగము, పేదరికము, కుటుంబంలో ఘర్షణలు, ద్వేషములు, పగలు, అసూయ, హింస, తమ ప్రియులను కోల్పోయి మరణకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ భూలోకంలో సాతానుడి చేత తిప్పలు పెట్టబడుచు ఉన్నారు. వీటన్నింటి నుంచి మానవులు విడుదల పొందుకుంటారు ఎప్పుడు? యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ లోకంలో వారి ఆత్మలకు దేవుని కాపుదల ఉంటుంది. ఈ లోకాన్ని విడిచి మరణనిద్ర నొందుట ద్వారా నిత్య జీవంలో వారు ప్రవేశిస్తారు. మన ఎదుట ఉంచబడినటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని అపోస్తలైనటువంటి పావులు రోమా సంఘానికి వ్రాస్తున్నాడు. ఆ మాట, ఆ వాగ్దానము కేవలము రోమా సంఘంలో ఉన్న విశ్వాసులకే కాదు, భూలోకవాసులందరికీ కూడా, ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభు. ఏమిటి మహిమ అంటే నిత్యజీవం, పునరుద్ధానం, దేవుని తోటల్లో ఆనందించే కృప, ఇమ్మానుయేలు కొండల మీద పచ్చిక బయళ్ళలో మనం పరుండుట. ఇటు స్వాస్యము యేసునందు విశ్వాసించి ప్రతి మానవుడు పొందుకొనుగాక. ప్రియ ప్రభువా యేసయ్య, మరణమును శాపాన్ని సిలువలో నీవు మరణించట ద్వారా ఆశీర్వాదంగా మార్చేసావు, నిత్య జీవమునకు ద్వారంగా మార్చేస్తావు. ప్రతి మానవుడు మీ అందు విశ్వాసం ఉంచి మరణ నిద్ర నొందిన వెంటనే మీతో కూడా ప్రభువ ఆ పునరుద్ధాన భాగ్యాన్ని పొందుకుని మీతో కూడా నిత్యం ఉండే కృపద ఇచ్చామని, ఏ ఆత్మ నశించిపోకుండా పాతాళంలో విడిచిపెట్టబడకుండా నిత్య జీవంలో ఆనందించే కృపద ఇచ్చామని, మీ సత్య సువార్త వినిచున్నటువంటి బిడ్డలందరూ తమ హృదయాన్ని మెత్తన చేసుకుని మీ తట్టు తిరిగి రక్షించబడే కృపద ఇచ్చామని, ప్రస్తుతము అవిధేయతకు ప్రేరేపించినటువంటి యుగ సంబంధమైనటువంటి దేవత యొక్క అధికారం నుంచి, మనోనేత్రముల యొక్క గురుడితరం నుంచి వారు తప్పించబడి వారి ఆత్మనేత్రములు తెరవబడినట్లు కృప అనుగ్రహించమని యేసయ్య సర్వోన్నత నామమును బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.